Imam Prasuptam Sanjeevayachakila Shakti Dharaswathamna Anyam Chahasta Charana Shavanatvagadin Pranan Namo Bhagavate Purushat Shri Guru Kyo Namaha Vasudeva Deva Kula Vivahamayindi Ani Bhagavatam Akkaninchi Krishna Kathaku Peethikanu Vestundi ఆ వివాహ సందర్భంగా ఆ రోజుల్లో వధూవరులను ఒక ఉన్నతమైన రథములో ఆసనములో కూర్చోబెట్టి బంధు బాంధవులు స్నేహితులు ఆప్తులు శిష్యుల అందరితో కూడి నగర వీధుల్లో వారి యొక్క ఊరేగింపు కూడా చేసే సంప్రదాయం ఉంది. ఇప్పుడు కోల్పోయింది అవంతా కూడా. ఇప్పుడు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళే కాదు. ముహూర్తం లేని రోజు కళ్యాణ మంటం దొరికిన రోజు పెళ్ళి, పురోహితు ఏ రోజు దొరికితే ఆ రోజు మంత్రము. అది ఎప్పుడే కావచ్చు, ఇలా కావచ్చు, అది కూడా అరగంట గంటల్లో అయిపోయే కళ్యాణం. ఆ వెనకటి కాలంలో వధూవరులను పెళ్లి చేసి వారికి అందరి దృష్టి పడింటుంది. ఆ దృష్టి దోష పరిహారంగా నగర వీధుల్లో వారిని ఒక వాహనంలో కూర్చోబెట్టి ఊరేగింపు చేసే సాంప్రదాయం ఉండింది. ఆ విధంగా వసుదేవ దేవకుల వివాహ సందర్భంగా ఆ దంపతులను కూర్చోబెట్టి ఊరేగింపుకు రథములో కూర్చోబెట్టి నేనే స్వయంగా చేస్తానని కంసుడే, ఎందుకంటే కంసుడు దేవకి అన్న చెల్లెళ్ళు, నేనే చేస్తాను, ఏ సారథులు వద్దు, స్వయంగా నేనే వస్తాను. ఆప్తులైన ఇష్టలైన వారు వస్తే డ్రైవర్లను పంపించేసి ఆ యజమాని తానే వెహికల్ నడుపుతాడు, కావలసిన వ్యక్తులు వస్తే మాత్రం. అలాగే నా చెల్లెల సంతోషం కొరకు నేనే స్వయంగా రథమును సారథ్యం చేస్తానన్నాడు. కంసుడు రథసారథిగా అన్ని వీధులు పురవీధులు దాటి రాజవీధులను వస్తూ ఒక్కచోట మధ్యకు రాగా ఆ కంసుని యొక్క దుష్ట మనస్సు ఎలాంటిది, కంసుడు పై చూపుకి ఇక్కడ చెల్లెలను పెళ్లి చేశాడు, కావలసినంత ఇచ్చాడు, వైభవంగా చేశాడు, అలాంటి కంసుని కృష్ణుడు చంపుతాడు కదా అని అనుకోవద్దండి. కంసుని నిజమైన స్థితి ఏమనేది నేను చూపిస్తాను అని రథయాత్ర జరుగుతూ ఉండగా, ఊరేగింపు జరుగుతూ ఉండగా కంసుని లోపలుండే రూపం ఒకటి, బయట ఉండే రూపం ఒకటి. ఆ లోపలి రూపాన్ని మీకు చూపిస్తానని చెప్పేసి అశరీరవాణి అవుతుంది. సాక్షాత్ వాయుదేవుడే హనుమంతుని ఆ మూల రూపమైన వాయువే ఆకాశంలో ఉంటూ అగుపించక తాను ఒక మాట నాడతాడు. అస్యాస్త్వాం అష్టమో గర్భః హంతాయాం నయసే బుధ. వరే అజ్ఞానీ కంశ, ఏ చెల్లెలిని పెళ్లిలో సారథ్యం చేస్తున్నావో ఆ దంపతులను కూర్చోబెట్టి నీ చెల్లెలి గర్భంలో పుట్టే 8వ సంతానము నీకు మృత్యువు అని చెప్పేసి అశరీరవాణి చెప్తుంది. వాయుదేవుడే అశరీరంగా వినకుండి చెప్తాడు. ఆ మాట విన్న తక్షణమే అతనిలో ఉండే శాంతగుణము మాయమైపోయి స్వభావ సిద్ధంగా ఉండే ఉగ్రగుణము పైకొచ్చి ఏ చేతితో రథము యొక్క ఆ సూత్రము తాడును పట్టాడో ఆ తాడు వదిలాడు, అదే చేత్తో తన చెల్లెలు యొక్క జడను పట్టాడు, ఖడ్గం తీశాడు, ఆమె తల నరుకుతానని తీశాడు. వసుదేవుడు ఉన్నాడు కాబట్టి ఆ వసుదేవుని మంచి వచనముల చేత కంసుని హృదయము కరిగించేటట్టుగా తాత్కాలికంగా చేశాడు. ఇది కంసుని నిజమైన స్వరూపము యొక్క మొదటి దృష్టాంతం. ఇది ఒకవేళ మంచివాడి అయి ఉంటే, తనకేదైనా ఆపద కలిగేది ఉంటే, పర్వాలేదు మా చెల్లెలు కడుపులో పుట్టే వ్యక్తి నన్ను సంహరిస్తాడన్నా పర్వాలేదు, నా చెల్లెలు బాగుంటే చాలు అనే భావన మంచివాళ్ళకు వస్తుంది. ఇతనికి ఆ భావన లేదు కాబట్టి తల్లి తండ్రి గురువు చెల్లెలు అన్న అనే భావన లేదు. అందుకే ఆ భావన బయటకు తీసుకురావడానికి వాయుదేవుడు చేసిన పని. ఆ దేవకి ఆ తల వెంట్రుకను బట్టి ఖడ్గాన్ని తీసి సంహరించడానికి సిద్ధమయ్యాడు. వసుదేవుడు ఆపాడు. ఇది ఒకటి. రామాయణంలో
రావణునికి కూడా హెచ్చరికలు చాలా ఇచ్చారు. మొదటి హెచ్చరిక వాయుదేవుడే ఇచ్చాడు. హనుమంతుడే వెళ్ళి రాముని పరాక్రమం ఎంత అనేది నేను చూపిస్తానని రాముణ్ణి తిడుతూ ఉండగా అతన్ని తిట్టిరి, కపి, కోతి, మూర్ఖుడా, నీ కపిబుద్ధి పోనించుకోవని చెప్పేసి రాముడు ఎంతన్నా తట్టుకున్నాడు. ఎప్పుడు రాముణ్ణి ఏమో అంటున్నాడో వెంటనే తన పిడికిళ్ళ చేత రావణుని వక్షస్థలానికి కొడతాడు. రక్తం కారిపోతుంది రావణునికి. ఆ దెబ్బ తిన్న తర్వాత రావణుడు అంటాడు, ఇలాంటి వ్యక్తిని చూడలేదు, ఎంత దెబ్బ నీది, ఎంత శక్తి నీది అంటాడు. ఇది మా ప్రభువైన రామచంద్రుని యొక్క శక్తిలో ఒక చిన్న లక్షలో ఒక చిన్న బిందువు మాత్రమే. నా ప్రభు శక్తి చూచావంటే నీకు ఇంకా ఇప్పుడే అర్థం చేసుకో, ఇప్పుడైనా పర్వాలేదు, నీవు తల వంచు అని చెప్పేసి అంటాడు. వినలేదు. తర్వాత విభీషణుడు వచ్చి బుద్ధివాదం చెప్పాడు. సముద్రము యొక్క అవతలి ఒడ్డలో రాముడు అశేష సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఇంకా సముద్రం దాటితే లంకాపట్టణం. లంకాపట్టణానికి వచ్చాడు. లంకకు బయట ఉన్నాడు. ఇప్పుడైనా పర్వాలేదు, నీవు తల వంచు, రామునితో స్నేహం చెయ్యి, ప్రదీయతాం దాశరథాయ మైథిలీమంటాడు. ఆ సీతను తిరిగి రామచంద్రునికి ఇచ్చేసేయి, రాముడు వదిలేస్తాడని. వినలేదు. చివరకు రాముడు కూడా యుద్ధ భూమిలో వచ్చి చెప్పాడు, ఇప్పుడైనా శరణు పొందు, నిన్ను వదిలేస్తానని. గురి మాట వినలేదు. అలాగే ఈ కంసుడు కూడా ఇచ్చట అదే వాయుదేవుడు చెప్పాడు. తర్వాత నారదులు వచ్చి చెప్తారు. చివరకు కృష్ణుడు కూడా సంహారం కంటే ముందుగా ఒక హెచ్చరిక ఇస్తాడు. అయినా మాట వినలేదు. ఆ కంసుని లోపల ఉన్నటువంటి నిజమైన స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికే ఈ ఒక కథ. చెల్లెలను చంపుతానని చివరకు వాడు ఒప్పుకొని, నీకు నా నీ చెల్లెలతో మరణమా, చెల్లెలి కడుపులో పుట్టే పిల్లలతోనా అని వసుదేవుడు అడిగితే కంసుడు అంటాడు, చెల్లెలతో కాదు, ఆ చెల్లెలు గర్భంలో పుట్టిన 8వ సంతానం. సరే, 8 వరకు ఎందుకు, పుట్టిన సంతానం పుట్టినట్టుగా ఇచ్చేస్తాను, ఇప్పుడు వదిలిపెట్టు అంటాడు. సరే అని ఒప్పుకున్నాడు. సంతానం కలిగింది, కలిగిన ఇచ్చేశాడు, వద్దన్నాడు. మళ్ళా తెలిసింది, 6 శిష్యులను చంపేస్తాడు. ఎందుకు ఈ విధంగా చిన్న పిల్లలను చంపడము అతని బుద్ధిని తెలుపుతుంది. అంటే వక్రబుద్ధి, మంచి వ్యక్తి కాదు, పైచూపుకో రాజువలే, పెళ్లి చేశాడు, వైభవంగా చేశాడు అని ఇంతే చెప్తున్నాం. కానీ కంసునిలో ఏ పరిస్థితిలోనూ కూడా కొద్దిగైనను కూడా సద్గుణం అనేది లేదు. పైన తాను ఒక ఆకారం మాత్రం మంచివాని వలె నిర్మించుకున్నాడు. కొన్ని అలాగుంటుంది. ఒక పొలంలో రోజు మంచి ఆ గడ్డిని వేయడానికి ఒక ఈ పశువు గాడిద వెళ్ళేదట. రోజు వెళ్ళి ఆ పొలమంతా నాశనం చేసేది. ఆ రైతు చూచాడు, ఈరోజు వస్తుంది, ఈరోజు ఆ గాడిదని ఎట్టయినా కొట్టాలని చెప్పేసి కట్టె తయారు చేసుకుని పెట్టుకున్నాడు. బాగా వచ్చింది, బాగా కొట్టాడట, అది దెబ్బలు తిని బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజే మర్నాడు ఒక పులి ఆ పొలంలో ప్రవేశించిందట. పులి వచ్చిందన్న వార్త వినగానే ఆ కాపల కాసేవాడు కట్టె కర్ర కూడా అలా పడేసి భయపడి పారిపోయాడు. ఆ గాడిద చూచిందట, నేనొస్తే కొట్టారు, పులి వస్తే భయపడ్డారు, నేనేం చేయాలి ఇప్పుడు, నేను పులి కావాలా, ఆలోచించింది కుదరలేదు. ఏదో దాని అదృష్టమో దురదృష్టమో ఒక పులి చనిపోయి పడిందండి. ఆ పులి చర్మం చేసి తాను వేసుకొని ఆ లోపల ప్రవేశించింది. పులి వచ్చింది అని చెప్పేసి మళ్ళా రైతు భయపడ్డాడు, దూరంగా ఉన్నాడు. అంత లోపల కర్మచాలక బయట ఏదో ఒక ఇంకొక గాడిద వస్తుందట. ఇది చూచిందట, తాను పులి అనేది తెలియదు కాబట్టి ఆ గాడిదని చూచినప్పుడు అది గట్టిగా అరిచిందట, ఇది అరిచింది, అది అరిచింది. వీడు చూచాడు, ఇది పులి కాదు, ఇది గాడిద అని చెప్పేసి పోయి కట్టెతో బాగా కొట్టాడంట. అంటే లోపల ఉండేది వేరే, పైచూపుకు పులి వేషం వేస్తే మాత్రం పులి కాదు. అలాగే కంసుని యొక్క ప్రవృత్తి కూడా లోపల హింసాత్మకమైన ప్రవృత్తి, పైన మాత్రం మంచి వేషం వేసుకున్నాడు. దాన్ని బయట పెట్టాలన్నట్టయితే కృష్ణుడనే ఒక మరొక భగవంతుడు ఇంకొక రూపాన్ని తీసుకొని రావాలి. పరశురాముడు అంటే క
కంసునికి శిశుపాలునికి ద్వేషం పుట్టదు. ఎవడో ఋషి ఏమో చేస్తాడు. వ్యాస భగవానుడు అంటే ఏదో తన మూలకు తాను భాగవతం చెప్తూ పోతాడు, మనకెందుకు అతనితో అని వదిలేశాడు. మరొక రూపాన్ని కృష్ణుడు తీసుకొచ్చి లోకములో భక్తుల జనుల యొక్క మనస్సులో వెళ్ళిపోయాడు. వ్యాస మహర్షి ఎలాగంటే ఇంటలెక్చువల్స్ ఎవరో గొప్ప గొప్ప మహనీయులు వారికి మాత్రం వ్యాస మహర్షి తెలుసు. పరశురాముడు అంటే భయము, అందరు దూరం ఉంటున్నారు. కృష్ణుడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి మనస్సులో వెళ్ళిపోయాడు. తన యొక్క చాకచక్యము చేత, తన ప్రవృత్తి చేత, తన యొక్క విశిష్టమైన ఆ గంభీరమైనటువంటి ప్రవర్తన చేత అందరి మనస్సులో కృష్ణుడు వెళ్ళాడు. ఆ కాలంలో జగత్తంతా కృష్ణుడేట. ఎక్కడ చూసినా కృష్ణ కృష్ణ. ఎవరిని ఏ తల్లి తమ పుట్టిన చిన్న పిల్లవాడిని పిలిచినా కిట్టయ్యా కృష్ణయ్యా అని పిలిచేదట. అంత కృష్ణుని యొక్క ప్రభావము ఆ కాలంలో నిండిపోయింది. ఈ విశ్వమంతా కృష్ణ కృష్ణ అంటున్నారు. ఎందుకు? ఆ కృష్ణుని లేకుండా చేస్తామని కంసుడు. ఆ కంసునికి ద్వేషం పెరిగిందే కృష్ణుని వల్ల. ఆ కృష్ణుని కృష్ణ భక్తులను నిర్మూలన చేయడానికి శిశుహత్య, బాలహత్య, బ్రహ్మహత్య, వేదముల నాశము, యజ్ఞముల నాశము చేసినటువంటి ఆ దురాత్మని కృష్ణుడు సంహరించవలసి వచ్చింది. అందుకే అతని లోపలుండే పాపము బయటికి వేయడానికే తాను ఒక ప్రత్యేక రూపాన్ని తీసుకొచ్చాడని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కృష్ణావతారము అయ్యింది. శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి మధ్యరాత్రి సకల విశ్వానికే మంగళాన్ని చేకూర్చాడు. ఆ కృష్ణుని దివ్య రూపాన్ని చూడడానికి గోపికలు గోపాలకులు మాత్రమే కాక దేవతలు గంధర్వులు కూడా కృష్ణుడనే వ్యక్తి పుట్టాడట, అతన్ని మేము చూస్తామని అందరూ పైనుంచి చూడడానికి వచ్చారట. ఆ కృష్ణుని దివ్య భవ్యమైన రూపము ఎప్పుడో కాదు, పుట్టిన సందర్భమే, పుట్టిన కొంతకాలానికి, కొన్ని గంటలో కొన్ని ముహూర్తములు అని చెప్తారు, అంతేకాలంలోనే దేవతలందరూ వచ్చి అతన్ని సందర్శించుకొని సేవించి తరించారు అని చెప్పేసి చెప్తారు. పుట్టిన తక్షణమే కృష్ణుడు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి మారిపోతాడు. ఎందుకలా మారిపోయాడు, స్థలాంతరానికి వెళ్ళడానికి కారణమేమి తెలుసుకుంటాం. దాన్ని అస కృష్ణపక్ష అష్టమి మధ్యరాత్రి చంద్రోదయ సమయములో ఆ బాలచంద్రునితో పాటు బాలకృష్ణుడు కూడా వసుదేవిని ఇంట కాదు, వసుదేవుడే కంసుని కారాగారంలో ఉంటే ఆ కారాగారంలోనే భగవంతుని యొక్క అవతారం పుట్టిన వెంటనే చెప్తాడు. తాను వసుదేవుడు ఊహించినట్టుగా కృష్ణుడు బాలరూపంతో రాక మూల రూపంతో వచ్చాడు. కిరీట కుండల పీతాంబర వనమాలికలతో కూడి వస్తే వసుదేవుడు అంటాడు, ఈ రూపం చూడడానికి నేను పిలవలేదు, నీతో ఆటలాడుతూ సత్కాలక్షేపం చేయాలి కాబట్టి శిశురూపంగా రావాలా. లేదు, ఎందుకు వచ్చానంటే నేను ఈ విధంగా రాకపోతే నన్ను నీవు ఏదో అందరిలో ఒక పుత్రునిగా భావిస్తావు, అలా భావన మంచిది కాదు, నన్ను భగవంతుడనే ఒక ఆలోచన నీలో రావాలా, ఆ చింతన రావాలా, దైవ చింతన కొరకే నేను ఇలాగా వచ్చాను. సరే నీవు చెప్పినట్టుగా నేను అవుతాను, శిశురూపంగా అవుతాను, నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, ఈ రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి నేను వెళ్లాల్సి వస్తుంది, ఎందుకు కారణం అడగొద్దు, నేను వెళతాను అని శిశురూపంగా మారి వసుదేవుడు ఆ శిశువును పైన పెట్టుకున్నాడట. తీసుకెళ్ళి నది అవతల ఒడ్డున ఉన్నటువంటి గోకులం అనే ఒక గ్రామములో నందగోప యశోద అనే దంపతులకు, యశోదకు అప్పుడే ఒక స్త్రీ శిశువు కలిగింది, ఈ శిశువుని అక్కడ పెట్టి ఆ స్త్రీ శిశువును తీసుకోరా అని చెప్పేసి వసుదేవునికి కృష్ణుడు భగవంతుడు ఆజ్ఞ చేస్తాడు. సరే అన్నాడు. ఇతడు శిశురూపం అయిపోయాడు, చేతిలో పట్టుకున్నాడు, పైన ఎత్తి పెట్టుకున్నాడు. కారాగారము తాళం వేశారు, బంధించారు. కంసుడు జాగ్రత్తగా ఒకటి వద్దు
పది తాళాలు వేయండి, ఒక తాళం పగలగొట్టినా ఇంకో తాళం కొరకు అంతలో మేము వస్తామని చెప్పేసి చెప్పాను. అలాగే చేశాను. వసుదేవుడికి ఏమీ తెలియక తీసుకుపోమన్నాడు, తీసుకుపోతున్నానని చూచాడు. కారాగార ద్వారం దగ్గర వచ్చేటప్పటికి అయ్యో ద్వారము బంధించారు కదా అనుకున్నాడు. కారాగార ద్వారం యొక్క బంధనము తాళం తనంతట తెగి కింద పడింది, తలుపు తెరుచుకొనింది, వెళ్ళిపోతున్నాడు. ఇదేం ఆశ్చర్యము అంటే బంధము అనేది మనం వేసింది. భగవంతుడు అంటాడు ఎలాంటి బంధం ఉన్నా మీకు అనాది నుంచి సంసార బంధం ఉంది, అదే నా దృష్టితో పోయేటప్పుడు ఈ కారాగారానికి వేసిన బంధం దానికెందుకు భయపడతావయ్యా, ఆ కృష్ణుని ఒక చూపు మాత్రమే ఆ బంధనము తాళం తీయడానికి. తాళానికి తాళం చెవి కావాలి, తాళం చెవి ఏది, కృష్ణ పరమాత్మని దృష్టియే ఒక తాళం చెవి. ఆ కారాగార బంధనము తీయబడ్డది, వీళ్ళు బయటికి పోయారు. ఇది ఒక కృష్ణుడు సందేశమిస్తున్నాడు. వేసిన తాళము ఎవరు తెరియక తెరవడానికి కాక తనంతట తానే కింద ఎందుకు పడింది అంటే నా దృష్టి ఉన్నప్పుడు. భగవంతుని దృష్టి పడాలి, ఎక్కడ పడుతుందో అక్కడ సరి అవుతుంది. ఆ భగవంతుని దృష్టి ఆ తాళం పైన ఆ రోజు పడింది కదా. మనం వేడుకోవాలి, కృష్ణ నీ దృష్టి నా పైన పడని, నాకు లోపల హృదయంలో ఒక తాళం వేశారు, ఆ బంధం అనే తాళము నీ దృష్టి ద్వారా పరిహారము కానీ అని చెప్పేసి అవుతుందట ప్రార్థించిన వారికి. బయటికి వస్తున్నారు, దేవతలందరూ కూడా పైనుంచి చూస్తున్నారు ఈ శిశువును మనము సన్మానిస్తామని. వర్షపు చినుకులు పడుతూ ఉండగా ఆ వర్షము భగవంతునిపై పడకూడదని చెప్పేసి ఆదిశేషుడు అక్కడొచ్చి ఆకాశంలో విస్తారమైన తన పడగలతో నింపాడట. వర్షం పడినా ఆదిశేషునిపై పడుతుంది కానీ కృష్ణుని పైన పడదు. అలాగే గంధర్వులు అప్సరసులు వాళ్ళందరూ కూడా తమ తమ వంతు సేవను ఆ స్వర్గములో పెరిగిన కల్పవృక్షముకు ఉద్భవించిన పుష్పములను తెచ్చి కృష్ణుని పైన వేస్తున్నారట. దేదీప్యమానంగా కృష్ణుని ఉత్సవం వలె ఊరేగింపులు జరుగుతోంది. నది మధ్యలో యమునా నది దాటాల వసుదేవునికి అక్కడ భయమైందట. శ్రావణ మాసము వర్ష ఋతు, వర్ష ఋతువులో చాలా ఉప్పొంగి వస్తుంది యమునా నీరు, ఎలా దాటాలా భయమవుతుంది అని ఆలోచిస్తున్నాం. యమునను చూసి భయపడితే యమున వసుదేవుని చూసి భయపడి ద్వారం ఇచ్చిందట, మార్గం ఇచ్చింది. అక్కడికి వెళ్ళాడు. గోకులములో అప్పుడే ప్రసవించిన శిశువుని తీసుకుని ఈ శిశువును పడుకోబెట్టి తిరిగి వాపసు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కారాగారము దాటి యమునకు దాటి యమున నది దగ్గరికి వచ్చాడు. యమున భీకరంగా ఉంది, మునిగిపోతాము, మునిగితే మేము ఏ విధంగా ఉండాలా అని ఆలోచిస్తుంటే ఆలోచిస్తూ దిగాడు. దిగేటప్పటికి ఏమైపోయింది, యమున ప్రవాహము ఆగి మధ్యలో ఒక మార్గం ఏర్పడి అటు నీరు అటు ఇటు నీరు ఇటు పోతుందట. ఇంత సులభంగా దాటేశాడు, కాళ్ళు పెట్టినా పాదములు మునగలేదు, అంత దాటి వెళ్ళిపోయాడు. ఇదేం సందేశం ఇస్తుంది అంటే కృష్ణుడు సర్వోత్తముడైన భగవంతుడు, పరాత్పరుడు. వసుదేవుడు మన వంటి జీవి, మన వంటి జీవి అయిన వసుదేవుడు నదిని చూచాడు, భయపడ్డాడు, నది మార్గం ఇచ్చింది. నది అంటే మనము కూడా ఒక నది దగ్గర ఉన్నాం, సంసారం అనే నది. ఆ నది నుంచి మనం భయపడుతున్నాం, వసుదేవుడు భయపడ్డాడు, అయితే నదే మార్గం ఇచ్చింది యమునా నది. మనము భయపడుతున్నాము ఈ సంసారం చూసి, మాకు మార్గం లేదు. వసుదేవునికి మార్గం దొరికింది. ఎలా దొరికింది అతనికి అంటే కృష్ణుణ్ణి తాను మోసుకొని వస్తున్నాను, కృష్ణుని పట్టాడు కాబట్టి ఈ సంసారం అనే నది, ఆ యమునా నది దారి ఇచ్చేసింది, సుగమంగా పో, సుగమంగా రమ్మని చెప్పేసింది. మనము కూడా కృష్ణుని వలె ఆ సంసారం అనే నది ఒడ్డున ఉన్నాము, అది పరిహారం కావాలంటే కూడా వసుదేవుడు ఎత్తుకున్నట్టుగా మనము కృష్ణుని ఎత్తుకోవాలి.
శ్రీ కృష్ణుని ఎవరైతే ఎత్తుకుంటారో తలపై కూర్చోబెట్టుకుంటారో వసుదేవుడు ఆ కృష్ణ శిశువుగా ఉన్నప్పుడు తలపై కూర్చోబెట్టుకున్నాడు వసుదేవుడు ధరించాడు అందుకే కృష్ణుడు అంటాడు నన్ను మోశాడు తలపైన మోశాడు అందుకే నేను ఇతనికి నది యొక్క ప్రభావం లేకుండా చేశాను ఎంత మధ్య నదికి వెళ్ళినా కూడా పాదములు కూడా మునిగేవి కాదట అంతవరకే ఉండింది ఏమని సూచిస్తుంది అంటే సంసారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బంధం అనేది ఉంటుంది సంసార సాగరంలో మునిగిపోతారు వసుదేవుడు మాత్రం కాదు ఎందుకో తెలుసా కృష్ణుణ్ణి మోశాడు కాబట్టి వసుదేవునికి ఆ సంసార సాగరము తగ్గిపోయింది మనము కూడా ఆ సంసార సాగరంలో మునగరాదు తేల్తూ వెళ్ళాలంటే మనము వసుదేవుని వలె శ్రీకృష్ణుణ్ణి తలపై కూర్చోబెట్టుకోవాలి మనకు కృష్ణుడు లేడు వసుదేవునికి కృష్ణుడు ఉన్నాడు మన గతి ఏమింటారా కృష్ణుడు వెళుతూ తన ఒక రూపాన్ని ప్రతిష్ఠించాడు కదా అదే శ్రీమద్ భాగవతము ఆ భాగవతాన్ని తలపై ఎవరైతే ధరిస్తారో వారికి ఉండదు అయితే అలా కాదు సుమా ఇంకొక మాట తలపైన కాదు భాగవతాన్ని ధరించేది వసుదేవుడు తలపై కృష్ణుని పెట్టుకున్నాడు కానీ మనం మాత్రం కృష్ణుని రూపమైన భాగవతాన్ని తలపైన కాదు తల లోపల పెట్టుకోవాలి తల లోపల పెట్టుకున్నట్టయితే మనకు కూడా ఈ భావ ప్రవాహం తగ్గుతుంది అనే ఒక సందేశాన్ని కృష్ణుడు తన యొక్క ఆ బాలకుడుగా ఉన్నప్పుడే శిశువుగా ఉన్నప్పుడే ఈ ఒక సందేశాన్ని వసుదేవుని మూలకంగా మనకు ఇప్పించాడు ఆ తర్వాత వసుదేవుడు కృష్ణుని అటుపెట్టి ఆ ఆడ శిశువుని తీసుకొస్తాడు కంసునికి తెలుస్తుంది ఆ కంసుడు చంపడానికి పోతే ఆమె లేచి ఆకాశానికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత కృష్ణుడు పెరిగి పెద్దవాడు అయిపోయాడు అనుకోండి ఆ కృష్ణుని యొక్క సందేశాలు కృష్ణుని కథలో దాగిన సందేశాలు అతడిచ్చిన సందేశమే కాదు అతను ఆచరించి చూపించిన సందేశాలు కొన్ని అతని జీవనంలో ఉండే సందేశాలను తర్వాత మనం తెలుసుకుంటాం Thank you.